శ్రీశ్రీ తన 350లో చోట ఒక మాట అంటాడు, ఏదో అందంగా పద్యాలు రాసి శక్తి నశిస్తే కూర్చోవలయనొకింత చెత్త శ్రీశ్రీ మువ్వ అని. శివతాండవం చేసినటువంటి దర్శకుడు వర్మగారి పరిస్థితి ఇప్పుడు అలాగే ఉంది. అయినా ఒకప్పటి తన పెయిల్ షాడో అయిపోయి చాలా చాలా తక్కువ స్థాయి సినిమాలతో లేకపోతే వీడియోలు లేకపోతే ఇవే యూట్యూబ్ ఫిలిమ్స్ ఇట్లాంటివి తీస్తున్నారు. ఆయన ఇష్టం అనుకోండి, వ్యక్తిగత స్వేచ్ఛ ఎవరికి వాళ్ళకు ఉంటుంది, అదంతా నిజమే, దాన్ని మనం ఏం తప్పపట్టం. కానీ దాని సోషల్ ఇంపాక్ట్ గురించి ఆలోచించకపోవడం, రెండవది చాలా చవకబారు అనుకరణలు, సమకాలీన అంశాలను క్యారికేచర్ చేసేసి వాటికి ఇష్టం వచ్చిన కులం పేర్లు లేకపోతే మతాలు ఊర్లు ఇవన్నీ కూడా తగిలించేసి దాన్ని ఏదో సొమ్ము చేసుకోవాలనుకునే ప్రయత్నం దారుణమైంది. చేయొచ్చు అంటే చేయొచ్చు, చాలా చేస్తున్నాను. ఇప్పుడు కమ్మ రాజ్యంలో కడప రైడ్లు లో కీ అని మధ్యలో పెద్ద గొప్ప విషయంలో కీ అని కూడా పెట్టారు. ఏంటిది అసలు కమ్మ రాజ్యం ఏంటి, కడప రైడ్లు ఏంటి, లేదు ఇతర కులాలకు సంబంధించినటువంటి. ఇప్పుడు ఇందులో మళ్ళీ పవన్ కళ్యాణ్ క్యారికేచర్ పెట్టారని అది ఒక కొత్త వివాదం, అలాంటి పాత్ర పెట్టారని సహజంగా ఆ దశ వస్తుంది కదా. ఇప్పుడు ఆయన ఇదివరకు రక్త చరిత్ర కొంతవరకు పర్లేదు, వంగవీటి అప్పటికే తగ్గింది, ఆ తర్వాత లక్ష్మీస్ ఎన్టీఆర్ దాని మీద చాలా రాజకీయ దుమారం రేగినా అది చాలా తక్కువ స్థాయి సినిమాగానే మిగిలిపోయింది. ఇవన్నీ అయిన తర్వాత ఇప్పుడు కొత్తగా ఈ కులాల పేర్లు తీసుకుని వచ్చి, అంటే చంద్రబాబుది కమ్మరాజ్యం మాత్రమేనా, జగన్మోహన్ రెడ్డి గారిది కడప రెడ్ల రాజ్యం మాత్రమేనా, వాళ్ళకు ఓట్లు వేసిన వాళ్ళు, వాళ్ళను మా పార్టీలను బలపరిచిన వాళ్ళు, అసలు అన్నింటి మించి రాష్ట్రంలో ప్రజలు ఈ రెండు కులాలకు సంబంధించిన వాళ్ళని, అసలు ఈ కులాలకు కూడా ఎందుకు పదే పదే? అంటే మీరు ఆ రెండింటికి సంబంధించిన వాళ్ళు కాదనే ఉద్దేశమా ఏంటి? ఈ పార్టీలు కేవలం ఏ పార్టీ అయినా భారతదేశంలో కేవలం ఒక కులాన్ని మాత్రమే పట్టుకొని పైకి రావడం, కులంతోనే గెలవడం సాధ్యమా? ఇప్పుడు ఉత్తర భారతదేశంలో మహారాష్ట్రలో హర్యానాలో ఎన్నికలు జరిగాయి, అవి కేవలం కులాలను బట్టి జరిగాయి. కులం ఒకటి అంశం ఉంటుంది, కులం ప్రభావం కూడా ఉంటుంది. కానీ దాన్ని బాగా దిగజార్చేసి బిజన్ రోడ్డు బయట కాఫీ క్లబ్బుల దగ్గరనో లేకపోతే సిగరెట్ కోట్ల దగ్గరనో లేకపోతే రచ్చబండల దగ్గరనో ఎవరో కొంత పరిమితమైన అవగాహన లేకపోతే మామూలు పోసుకోలు కబుర్లు చెప్పుకునేవాళ్ళు ఆ భాషలోనే సినిమాలు తీసేసి వాటిని యూట్యూబ్లో పెట్టేసి సినిమా రాయమని పెద్దగాడు, పెద్ద బడ్జెట్ ఏముండదు, పెద్ద స్టార్స్ కూడా ఏమంటారు, మహా అయితే మిమిక్రీ ఆర్టిస్టులాగా వాళ్ళ రూపురేఖలు ఉన్నవాళ్ళు ఉంటారు. ఈ లోపల విడుదలైపోతే మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చేస్తాయి కాబట్టి చర్చ ఇంకా వీటి మీద ఈ చర్చ రచ్చ జరిగేటప్పుడు సార్ ఇంకా కొన్ని దారుణమైన వ్యాఖ్యలు చేస్తారు, కొన్ని ట్వీట్లు పెడతారు. ఇప్పుడు నేను ఇవన్నీ మాట్లాడాను కాబట్టి నన్ను కూడా అనొచ్చు, లేదా ఎందుకు పబ్లిసిటీ అని అనకపోవచ్చు, నేను అన్నారా అని లేదా నాకు పెద్ద నిమిత్తం లేదు. ఈ తక్కువ స్థాయి చౌకబారు వ్యాపారం మాత్రమే ఉంది అందులో. నేనేదో పెద్ద విలువ లేదో దిగజారి ఈయన ఏం చేసినా ఈయన కానీ ఇంకోరు కానీ ఎవరో ఏదో చేస్తే దాంతోనే ఏం విలువలు దిగజారిపోయే పరిస్థితి ఏముంటుంది, ప్రజలు విలువలు కాపాడుకుంటారు. ఇప్పుడు ఉదాహరణకు కాశ్మీర్ 370 అంతా అయిపోయిందన్నా కానీ హర్యానాలో మహారాష్ట్రలో ఫలితాలు ఎలా వచ్చాయో మనం చూసాం కదా. కాశ్మీర్లో కూడా బీజేపీ దెబ్బతిన్నది, దాని గురించి నేను మళ్ళీ చెప్తాను. అందుకనే విలువలు ప్రజలు కాపాడుకుంటారు, కానీ వికృతమైన ధోరణులు విద్వేషాలు రెచ్చగొట్టి ఇప్పటికే కులాల కుంపట్లాగా కులాల కుటిల కుండ్యాలలో మతాల మాయ దుర్గాలలో బందీగా ఉన్నవాడ బలహీన మానవుడని మా మిత్రుడు ఎప్పుడో రాసినట్టుగా ఈ కులాల కుటిల కుండ్యాల నుంచి మతాల మాయ దుర్గాల నుంచి విడిపించే బదులు వాటిని ఇంకా కొంచెం ఆజ్యం పోసిన పని ఎందుకు చేస్తున్నారు? కళ ఎప్పుడు విశ్వజనీయంగా ఉండాలి, కానీ కళ ఎందుకు ఇటువంటి కుళ్ళును ప్రోత్సహిస్తూ ఉంది? దానికి కూడా చౌకబారు అంటే ఒక విధంగా చెప్పాలంటే అది చాలా తక్కువ స్థాయి కళ. చరిత్రను మళ్ళీ పునర్నిర్మించడము, చరిత్ర యొక్క పాఠాలు చెప్పడము, జరుగుతున్న పరిణామాలు అంతఃసారాన్ని చెప్పడము, అదే మనం చేస్తున్న ప్రయత్నం ఈ సంభాషణలు వ్యాసాలు. అలా కాకుండా జస్ట్ ఒక ఇమిటేషను ఒక షాడో లాంటి సృష్టించేసి దాన్ని ఉపయోగించేసి దాన్ని వ్యతిరేకించేవాళ్ళు దాన్ని అభిమానించేవాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి సొమ్ములు చేసేసుకున్నాము, అమ్మేసుకుందాము, కుమ్మేసుకుందాము అని ఇది చాలా ఇది కళకు కళంకి అందించేటటువంటి కార్యక్రమం తప్ప కళకు కానీ సమాజానికి కానీ ఆఖరికి వ్యాపారానికి. వ్యాపారానికి కావాలంటే ఇంతకంటే చాలా మెరుగైన పద్ధతులు ఉన్నాయి కదా, సార్ దగ్గర చేశారు కదా, దేశంలోనే సంచలనం సృష్టించిన చిత్రాలు తీశారు కదా. సినిమాలు డబ్బులే అంటారా, నా దగ్గర చార్లీ చాప్లిన్
చార్లీ చాప్లిన్ ఆత్మకథ ఇది. చార్లీ చాప్లిన్ సినిమాలకు ఎప్పుడండి 1915లో $130,000 వచ్చాయి. $130,000 చార్లీ చాప్లిన్ సినిమాలకు 1915లో. అంతకంటే వీళ్ళు ఎక్కువ సంపాదించారు, $100,000 సంపాదించారు. ఆయన మంచి సినిమాలు తీస్తే డబ్బులు రాలేదా? వ్యంగ్యం ఆయన చూపించలేదా? చార్లీ చాప్లిన్ దగ్గర నుంచి ఇప్పుడు ఇప్పుడు నడుస్తున్న కొన్ని మంచి సినిమాల వరకు రావడం మంచి కాకపోతే మీరు వాణిజ్య సినిమాలే తీయండి, లేకపోతే మీ చౌకబారు సినిమాలే మీరు తీయండి. తీశారు కదా అటువంటివి కూడా, నగ్న అర్ధనగ్న లేదా ఇవన్నీ కూడా మీరు తీశారు కదా. పెద్ద ఇబ్బంది ఏం లేదు. అవి వాటిని ప్రజలు ఎలాగో పెద్దగా ఆదరించలేదు. మధ్యాహ్నం హత్యలు, భూజాలు, దయ్యాలు, రాత్రులు, గ్రహణం పట్టినప్పుడు ఆ గ్రహణం తొలగించుకొని మళ్ళీ పూర్వ చైతన్యానికి, పూర్వస్థానానికి ఎలా వెళ్ళాలి, అదే అదే ఆలోచించాలి తప్ప ఇంకా 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 క్షీణ స్థితికి కింది వైపు అధోముఖమై ప్రయాణించడం అనేది చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. సరే, అన్నింటిలోకి కూడా నాకు కులాలను పదే పదే ప్రస్తావించడం, ఉరివారికి నెలను ఒక్క కంచము పెట్టి పొత్తు కుడిపి కులము పొలియజేసి తలను చేయి పెట్టి తగనమ్మ చెప్పరు విశ్వదాభిరామ వినర్వేమ ఎప్పుడో వేమని కోరుకున్నాడు అందరు. ఏ కులమని నన్ను ఎవరమ్మలు అడిగితే ఏమని చెప్పదు లోకుల కన్నాడు వీరబ్రహ్మం శిష్య పరంపర. మరి అటువంటిది ఇప్పుడు వెతికి వెతికి మరీ కులాలను తీసుకొని వస్తున్నారు. కులాల పేర్లతో ఇప్పుడు బహుశా దీన్ని అసలు సెన్సార్ బోర్డు రేపు సినిమాని ఏం చేస్తుందో నాకు తెలియదు. కానీ ఈ ట్రయల్ దశలో, యూట్యూబ్ దశలో కూడా సెన్సార్ బోర్డులు, న్యాయస్థానాలు వీటి గురించి ఆలోచించాల్సి ఉంటుంది. అంటే భావ ప్రకటన స్వేచ్ఛ అనొచ్చు, లేదా సినిమాలకు ఆ పేరు పెట్టారు కదా, ఈ పేరు పెట్టారు కదా అనొచ్చు. కానీ ఇక్కడ ప్రజలు ఇచ్చిన ఒక ఎన్నికల తీర్పును ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలుగుదేశం పార్టీని ఓడించి వైఎస్ఆర్ పార్టీని ఎన్నుకున్నారు. దీన్ని కమరాజ్యంలోకి కడపరెడ్లు అన్న అర్థంలో కనుక తీసుకొచ్చేటైతే అప్పుడు ప్రజలు కులాలకు ఓట్లు వేశారని చెప్పాల్సి వస్తుంది. చాలా తప్పు అవుతుంది. దర్శకులు ప్రతిభావంతులు, ధైర్యవంతులు, ఏదైనా మాట్లాడగలిగిన వాళ్ళు కాబట్టి ముందు అక్కడ జరిగిందని జరిగినట్టుగా అర్థం చేసుకొని సరైన పద్ధతిలో మీరు ప్రజెంట్ చేయండి. ఆ విధంగా ప్రజలను మెప్పించండి తప్ప కులాలను, కులాల కుంపట్లను రగిలించే పని మటుకు మీరు చేయకండి. రెండవది, ఇప్పటికే రాజకీయ స్వార్థపర కుటిల శక్తుల వల్ల దిగజారిన ఈ సామాజిక స్థితిని మరింత సంక్షిప్తం చేయొద్దని మటుకు నేను కోరుతూ ఉన్నా. వీటివల్ల పెద్దగా 100 కోట్లు వచ్చే అవకాశం కూడా లేదని కూడా నేను ముందే చెప్తున్నా. నేను గతంలో కూడా చెప్పాను, లక్ష్మీస్ ఎన్టీఆర్ ఏదైనా ఒక రోజు రెండు రోజులు ఆడొచ్చేమో కానీ అంతకంటే పెద్ద అదేమీ పెద్ద సంచలనం సృష్టించేదే ఉండదని. జరగలేదు కదా, ఆలస్యంగా ఆంధ్రలో విడుదల చేశారు. ఏమైంది, ఎవరు పట్టించుకున్నారు? నోబడీ కేర్స్. మీరెందుకు కేర్ చేశారని తర్కం కూడా పెట్టచ్చు. నేను కులాల పేర్లు మీరు తెస్తున్నారు కాబట్టి, కులాల కుంపటి పెట్టే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి, ఆయా పార్టీల ఆయా తరగతుల అభిమానులను లేకపోతే కార్యకర్తలను అనవసరంగా ఒక ఆవేశకు ఆవేశాలకు గురి చేసే ప్రమాదం, అపాయం ఉంది కాబట్టి మంచిది కాదని చెప్తున్నాను.